అవన్నీ చూడాలి. ఇంత ఉమ్మడి సంపదలని సమానంగా పంచాలంటే ఒక తక్కువ ఎక్కువ ఇవ్వడం కాదు. ఎవరైతే ఒక ఎస్టీ అది వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు చూసి మనకి వాడలు వెలి ఇంకా ఇంకా దౌర్భాగ్యం తప్పితే మనందరి సమానం కాదా? ప్రత్యేకించి దళిత జీవన మాట్లాడతామా మనం? నిజం ముఖ్యమంత్రి గారికి ప్రేమగా ఉంటే అసలు మన దిగులూరు ఎమ్మెల్యే ఒక ఆయన మాజీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని కొట్టడం చేస్తే ఒక ఎస్టీని పెట్టి మరి ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీలకు వెళ్ళవు. మీరు కులాల పేరు పెట్టి దూషిస్తే వాళ్ళు అండగా ఉండరు. ఇది నేను కోరుకున్నది ఏంటంటే ఎక్కడ మారాలి, ఎవరి ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి, ఎవరి ఏ బడ్జెట్ ఎవరైతే ఇవ్వబడిందో ఆ బడ్జెట్ సంపూర్ణంగా వెళ్ళాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అది కూడా చెప్తాను. 2019 నుంచి 2021 లోపు చాలా బలమైన మార్పులు జరుగుతున్నాయి మన దేశ రాజకీయాల్లో, చాలా బలమైన మార్పులు. ఇది మీరు భవిష్యత్తు అనుకోండి, జ్యోతిష్యం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, లేదంటే ఇది నా సోషల్ ఫిలాసఫీ అబ్జర్వేషన్ అనుకోండి, సామాజిక తత్వాన్ని కొన్ని దశాబ్దంలో చూసిన వాడి తాలూకు అవగాహన పరిశీలన అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఒక సరికొత్త రాజకీయ శకం ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి గారు 80 మన నందమూరి తారక రామారావు గారు 80లో పెట్టారు, యనమల రామకృష్ణుడు గారు కానీ 80లో వచ్చిన నాయకులు, చంద్రబాబు నాయుడు గారు 70 లేట్ 70s వచ్చిన 80లో వచ్చిన నాయకులు, ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ 2019లో ఇస్తే మళ్ళీ వాళ్ళ విజయ వాళ్ళకి కాంట్రాక్ట్లు, వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేద్దాం, కోడెల సుబ్రసాద్ గారి అమ్మాయిని అబ్బాయిని ఇంకొకసారి హోమ్ మినిస్టర్ చేద్దాం. ఇలాంటి అలవాట్లు ఇలాంటి తప్ప కొత్త యువతని ఉన్నత స్థానంలో పెట్టాలి, ఇక్కడున్న యువతను ఉన్నత స్థానంలో పెట్టాలి అన్న సరికొత్త రాజకీయ వ్యవస్థ రాదు. నేను కోరుకుంటుంది కూడా నేను మీలో నుంచి చాలా బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. నేను మాట్లాడుతున్నాను, నేను 25 సంవత్సరాలు అని మాట్లాడుతుంటాను, కారణం నేను విసిగిపోయాను. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మనకి